తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకుడు లోకేష్ బాబు 27వ తేదీ నుండి తలపెట్టిన యువగలం పాదయాత్ర కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డుపడుతున్నట్లు చెప్పారు. ఎన్ని అడ్డంకులు చేసినా పాదయాత్ర నిర్వహిస్తామని, యువగలాన్ని అడ్డుకుంటే యువత భవిష్యత్తును అరగదొక్కే పరిస్థితి వస్తుందని చెప్పారు. పాదయాత్ర చేస్తే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, తీపలపూడి రమణయ్య, అన్నమేటి చంద్రయ్య, కుంచెం దయాకర్, మహిళా అధ్యక్షురాలు సునీతమ్మ, చిరంజీవమ్మ, చిరంజీవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు 27వ తేదీ ఉప్పవ నుంచి పాదయాత్ర యువగలం పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఆ యువగలం పాదయాత్రకి ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు సృష్టిస్తుంది. ఎందుకంటే మా లోకేష్ బాబు చూస్తేనే ఈరోజు గవర్నమెంట్ గడగడలాడుతుంది. ప్రజల్లో ఉండే స్పందన మా యువ నాయకుడికి దాన్ని చూసి తట్టుకోలేక పర్మిషన్కి పెట్టుకున్నా కూడా రకరకాల ఆంక్షలు విధిస్తూ పర్మిషన్ ఇప్పటికి ఇవ్వలేదు. మీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా ఈకపోయినా పాదయాత్ర అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. తెలుగుదేశాన్ని అడ్డుకునే శక్తి వేకపాక లేదు. ఎందుకంటే గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు పాదయాత్రలు చేశారు. అప్పుడు ఏదే గవర్నమెంట్లు ఉన్నా కూడా గతంలో మీరు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసినప్పుడు మేము తెలుగుదేశం అధికారంలో ఉండే మేము పాదయాత్రను ఎక్కడ అడ్డుకోలేదు. అది మా సంస్కృతి. మీరు నీచమైన సంస్కృతితో మా యువ నాయకుడు పాదయాత్రను అడ్డుకోవడం తగదు. మీ కన్న తల్లే నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ ఇచ్చింది. ఏ గవర్నమెంట్ ఉండే ప్రతిపక్షం ఏ ప్రతిపక్షం అయినా పాదయాత్రలు చేసుకోవచ్చు, పాదయాత్రను అడ్డుకునేది మంచి పద్ధతి కాదు అని మీ కన్న తల్లే స్టేట్మెంట్ ఇచ్చింది. దాన్ని చూసి అయినా మీరు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని మా యువ నాయకుడికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా పర్మిషన్ ఇస్తే మీరు పెద్ద మనసుతో అంగీకరించినట్టు ఉంటుంది. లేని పక్షంలో మీరు ఎన్ని ఆటంకాలు కల్పించినా పాదయాత్ర అయితే ఆపే శక్తి మీ ప్రభుత్వానికి లేదు. తెలుగుదేశం తిరగబడుతుంది. ఇంకా మా యువ నాయకుడికి ఏమాత్రం ఆటంకం కల్పిస్తే